తెలంగాణలో ఎన్నికలు జీ థర్టీ కారు కథమే ఎజెండాగా కాంగ్రెస్ అలయన్స్ గెలిచాక హస్తంతో దోస్తి అంటూ కూడా చూడొచ్చు తెరపైకి సరికొత్త ఫార్ములా హైదరాబాద్ జిల్లీలలో భేటీ పొంగులేటి ఈటల సారథ్యంలో సారథ్యం ఆలోచనలో పడ్డ కొండా విశ్వేశ్వర రెడ్డి దూరంగా ఉన్న వివేక్ అలా అయితే ఓకే అన్న రోజగోపాల్ మల్ మల్ రెడ్డి రంగారెడ్డి మాట అదే ఆ పొలిటికల్ ఫోర్స్ గా ముప్పై మంది కేసీఆర్ ట్రయాంగిల్ కు చెక్ మరో వారంలో బ్రేకింగ్ న్యూస్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఏంది తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారాయి ఇక ట్రయాంగిల్ ఫైట్ పై ఆశలు పెట్టుకున్న కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు ఆయన బాధితులు పావులు కదుపుతున్నారు బిజెపిలో ఉన్న ఈటలా ఇక ఏ నిర్ణయం ప్రకటించని పొంగులెట్టి సహా ఇరవై ఎనిమిది మంది నేతలు కూటమిగా ఏర్పడితే ఎలా ఉంటుంది అనే చర్చలు ప్రారంభమే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో జీ థర్టీ గ్రూప్ అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను నిలపకుండా స్నేహపూర్వక పోటీతో ముందుకు పోయేలా స్కెచ్ వేస్తున్నారు ఇప్పటికే సదర ముప్పై మందితో మంతనాలు ముగించిన సీక్రెట్ టీమ్ దాదాపుగా అందరి ఒపీనియన్ కూడా కలెక్ట్ కరెక్ట్ ఎందుకు కలెక్ట్ చేసింది మరో వారంలో తుది రూపు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం జీ థర్టీలో ఎవరెవరు పొలిటికల్ ఫోర్స్ గా తెరపైకి రావాలనుకుంటున్న జీ థర్టీలో ఈటల రాజేందర్ పొంగులెట్టి రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డి జూపల్లి కృష్ణారావు గద్దర్ కోదండరాం ఏనుగు రవీందర్ రెడ్డి ఎన్ఎం రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి సోదరుడు రెడ్డి పిడమర్తి రవితో పాటు మరికొంతమంది ఇందులో ఉండనున్నట్లుగా సమాచారం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చేసింది టార్గెట్ ఏంటి గడ్డం కాలేనా పర్వాలేదు కానీ పాలుని మాత్రం వేయొద్దు అన్న కసియా కూడా ఈ జీ ట్వంటీ గ్రూప్ కేసీఆర్ కు రాజకీయంగా కథం చేయడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నట్లుగా సమాచారం కేసీఆర్ చేతిలో బలైన నేతడు ఉమ్మడిగా ఉండి ఇదే అంశాన్ని ఎజెండాగా పెట్టుకున్నట్లుగా తెలిసింది ఒకవేళ కేసీఆర్ మళ్లీ గెలిస్తే తమ రాజకీయ ఉనికికే ప్రమాదం అన్న సంకేతంతో వీరంతా ఒకటవుతున్నట్లుగా సమాచారం కర్ణాటక ఎన్నికలో గెలిచిన రేసులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధాన అంశానికి సంబంధించి ఏం చేస్తున్నారంటే వీళ్లకు పోటీ లేకుండా అక్కడ అభ్యర్థులను పెట్టకుండా వీళ్ళతో ఒక స్నేహపూరితమైన ఆ పోటీతో ముందుకు వెళ్లే అందుకు చేస్తున్నది ఇప్పుడు ఏ ఏ పేర్లు అయితే ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఆ పూర్తి స్థాయిలో ఏ విధంగా పోవాలి ఎట్లెట్లా పోవాలి ఏం కథ అనేది కూడా చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది సో మొత్తానికి పూర్తి స్థాయిలో ఒక వ్యూహాత్మకంగానైతే వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించిన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి ఇక జనగామలో ముత్తిరెడ్డి అవుట్ పోచంపల్లి రెడ్డికి టికెట్ ముత్తిరెడ్డి కుంపించిన వివాదాలు పోచంపల్లికి కేటీఆర్ కేసీఆర్ అండదండలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి అయిల నేను చెప్పిన కదా జనగామ నియోజకవర్గంలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే టికెట్ అందుతుంది అక్కడ విశ్వసనీయ స్థానికంగా అనేక రకాలుగా ముత్తిరెడ్డి యాదగిరికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో వివాదాలు ఉండడం దానితో పాటుగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక భారీ కాన్వాయ్ దిశగా వెళ్ళడం ఎందుకంటే ప్రజలలో గెలిచినప్పటి నుంచి నోరు అలా ఇప్పుడు ఎట్లా వస్తావు అని అడగడం దానికి సంబంధించి పోలీసులకు సంబంధించి ఎట్లా చేస్తున్నారో చూస్తున్నాం సో ఇలాంటి పరిస్థితులలో అక్కడ టికెట్ కష్టమే అనేది చాలా క్లారిటీగా క్లియర్ కట్ గా అందుతున్న తాజా సమాచారం